హాయ్ అండి, ఈరోజు రంగస్థానం రిలీజ్ కాబోతుంది. మొదటి ప్రేక్షకులు మీరే. ఈ సినిమాని క్రియేటివ్ సినిమాస్ ఎన్వై మోర్ దెన్ 200 లొకేషన్స్ ఈరోజు రిలీజ్ చేస్తుంది. మీరు దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఇన్నాళ్ళు, మా సినిమాలన్నీ బాగా ఆదరించినందుకు. ఈ సినిమాకి కూడా మీకు బాగా నచ్చుతుందని మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాను నమ్ముతున్నాను. ఇంకో విషయం అంటే ఈ సినిమా చేయడం కారణం కూడా ముఖ్య కారణం మీరే. నేను నానప్రమ తర్వాత యుఎస్ వచ్చినప్పుడు ఒక రేడియో ఇంటర్వ్యూ జరిగింది. ఆ రేడియో ఇంటర్వ్యూలో ఒక పెద్ద నాకు కాల్ చేసి, నువ్వు ఎందుకు నువ్వు మన సంస్కృతి సంబంధించిన సినిమాలు తీయట్లేదు అని, లండన్లో బేస్ చేసిన సినిమాలు తీస్తున్నాను అని అన్నారు. నాకు సిగ్గు అనిపించింది. సో నెక్స్ట్ సినిమా ఏ సినిమా అయినా సరే నెక్స్ట్ సినిమా నేను విలే సినిమా చేయాలనుకున్నాను నేను. సో అదే చరణ్ కూడా చెప్పాను. సో నెక్స్ట్ అంటే నేను కథ రెడీ చేసుకోలేదు ఇంకా, కానీ ఏ సబ్జెక్ట్ మాత్రం విలే సినిమా ఉంటుందని చెప్పాను నేను. తను యాక్సెప్ట్ చేశాడు. సో అందువల్ల ఈ సినిమా రెడీ అయింది. సో డిఫరెంట్గా 80s బ్యాక్డ్రాప్లో జరిగే సినిమా మిమ్మల్ని అందరినీ ఆలోచిస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుకుమార్.